శుక్లాంబరధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞోపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ మిహాన్ ఆస్ట్రోనిమలాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో ముఖ్యంగా దుష్ట ప్రభావాల నుండి మనం అరికట్టుకోవాలనుకుంటే ఒక చిన్న రెమెడీ చెప్తానండి. ఆ రెమెడీ పాటించడం ద్వారా మీకు దుష్ట ప్రభావాలు, అంటే ఎవరైనా కూడా మీకు నరదృష్టి కానీ ఉన్నట్టయితే, ఏదైనా ప్రయోగాలు మీ మీద ప్రయోగించబడినట్టయితే, అదేవిధంగా మనకు ముఖ్యంగా గమనించండి, మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఉన్నటువంటి కొన్ని శక్తులు, అంటే ఆత్మల రూపంలో కానీ శక్తుల రూపంలో కానీ మనల్ని టచ్ చేసుకొని మన వైపు మన మీద ఎక్కువగా సంతోషం మన మీద ప్రేమ గలక చూపించినటువంటి కొన్ని ఆత్మలు ఏంటంటే, మన ఇంట్లో తిష్ట వేసుకొని మనకు ఇంట్లో నష్టాన్ని మరియు నెగిటివ్ ఎనర్జీని పెంచి పోషిస్తుందండి. అలా ఇంట్లో నెగిటివ్ అనేది కనుక ఉన్నట్టయితే ఆ ఇంట్లో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతారు, తర్వాత ధన నష్టం జరుగుతుంది, తర్వాత వ్యాపారాలు కొనసాగవు, భార్యాభర్తల మధ్య విభేదాలు పెరుగుతాయి, ఆస్తి నష్టం జరుగుతుంది, కొన్ని ప్రమాదాలకు గురవుతారు, ఇలాంటి చాలా మనం చూస్తూ ఉంటాం. అయితే ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నానండి, ఈ యొక్క వీటి నుంచి మనం అడ్డుకోవడలాగా మనం ఏదైనా చేయాలనుకుంటే ఫస్ట్ స్టెప్ ఒకటే వచ్చేసి, మీ ఇంట్లో సాధ్యమైనంత వరకు అందరూ కూడా ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారము మనము పేరును బలంగా మార్చుకోవాలి. ఇది చక్కటి విషయం అండి. ఇంత చక్కటి విషయాన్ని మీరు దీన్ని పాటించవలసిన ఆవశ్యకత కూడా తప్పకుండా మీ మీద ఆధారపడింది. మరి సెకండ్ స్టేజ్లో మనం చేసుకోవాల్సిన కార్యక్రమం ఏంటంటే, ఒక శివ పార్వతుల మరియు ఇక్కడ ఫోటో ఎలా ఉండాలంటే, టోటల్గా శివ పార్వతులు మరియు విఘ్నేశ్వరుడు మరియు కార్తికేయుడు కలిసినటువంటి ఒక ఫోటోను ఈశాన్య భాగంలో పెట్టుకోవాలి. మరి ఈశాన్య భాగంలో ఆ ఫోటో వచ్చేసి ఎలా చూడాలండి, ఇక్కడ దక్షిణానికి చూడాలి. ఈశాన్య భాగంలో అంటే ఇక్కడ నార్త్ కార్నర్ బిట్లో దక్షిణానికి చూసే విధంగా కనుక మీరు ఈ యొక్క శివపార్వతుల ఫోటో కనుక అక్కడ ఉంచినట్టయితే దుష్ట పీడల నుండి మనకు రక్షణ ఉంటుంది, ఇంట్లోకి ఎలాంటి దుష్ట ప్రభావాలను కూడా రానికి ఇవ్వకుండా అడ్డుకుండే శక్తి ఈ యొక్క పటానికే ఉంటుందండి. కాబట్టి మీరు ఇప్పటి వరకు అలాంటిది లేకపోతే చిన్న ఫోటోనైనా అక్కడ అతికి వేయండి, అక్కడ అంటించండి, దాని యొక్క ప్రభావమే వేరుగా ఉంటుంది, ధనాకర్షణ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కూడా పెంచుకోండి. ఎందుకంటే కష్టాలు అనే వాటికి ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి. ఆ కష్టాల నుండి మార్గాన్ని అన్వేషించుకొని మనం ముందుకు నడిచినట్టయితే ఆ కష్టాలు అనేవి కూడా మనకు కంటికి కూడా కనిపించవు. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ యొక్క న్యూమరాలజీ మీద గొప్ప విశ్వాసాన్ని పెంచుకొని ఆ పేరును అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకొని చూసి ఆ తర్వాత మీరు 10 మందికి చెప్పగలిగేంత శక్తి మీలో కలుగుతుంది. అదృష్టం కూడా తానంతట అదే వస్తుంది. ఆర్థిక సమస్యలు వేధించవు. ఏ సమస్య ఉన్నా కూడా ఏకైక పరిష్కార మార్గమే ఒక ఆస్ట్రో న్యూమరాలజీగా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.